మురికివాడలో నుండి వస్తున్న ఈయన పేరు పరమేశం. నా అన్న వాళ్ళు రాక, నాది అనేది లేక, జీవితంలో తను నమ్మిన సిద్ధాంతాన్ని ఏ పరిస్థితుల్లోనూ వదులుకోలేక బ్రతుకుబండిని ఒంటరిగా లాగుతున్నాడు. అరుణ, అరుణ! ఏంటండి? నా ల్యాప్టాప్ ఎక్కడ? కిందే ఉంది, రండి. వస్తున్నా. ఇతని పేరు మోహన్, మిత్ర యాడ్ ఏజెన్సీ చైర్మన్. ఇతనికి కన్నవాళ్ల కన్నా, బంధువుల కన్నా, స్నేహితుల కన్నా కరెన్సీ అంటేనే ప్రేమ. ఇదిగండి బ్యాగ్. అబ్బా, ఏరా, మొక్కలకు నీళ్లు పోయకుండా కూర్చున్నావు. అయ్యా అయ్యా, కథ ఎండగా ఉంటే. ఎండగా ఉంటే మొక్కలు నీళ్లు పోయావా? ఆ మొక్కలు ఇక్కడ దొరకమని సింగపూర్ నుంచి 2 లక్షలు పెట్టి తెచ్చాను. అయ్యా, అవి నీళ్ళు లేక వాడిపోతే నా డబ్బంతా వేస్ట్ అవుతుంది. ఈసారి మళ్ళీ ఇలా కనపడ్డావో, పన్ను ఒక నానక్కర్లేదు. అయ్యా, ఈడియట్, మైండ్ ఇట్. అట్నే అయ్యా. బంధాలేమి చౌదరి గారు, డబ్బుంటే శత్రువులు కూడా ఫ్రెండ్స్ అవుతారు. ఆ ఒక్క పని అదే, నాకు ఫేవర్ చేసి పెట్టండి ప్లీజ్. సోపాడిపిస్తే 10% కమిషన్ ఇస్తాను. రెడీ బెగ్గర్. విమల్ గారు, చౌదరి గారు, ఐ విల్ కాల్ యూ లేటర్. ఎరా ముసలోడా, పని పట్టలేదా? ఊరి మీద పడి రోడ్ల మీద అడుక్కుంటున్నావు? ఇలా రోడ్ల మీద అడుక్కోవాలంటే రోడ్ల పక్కన కూర్చొని అడుక్కో. ఇలా కార్ల గడ్డం పడి అడుక్కుంటే కుక్క చావు చేస్తావు, దిక్కు లేకుండా పోతావు. చెప్పేది నీకే అర్థం కావట్లేదా? వెళ్ళిపో. $2 lakhs అవుతుంది. నమస్తే సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. మిస్టర్ రామ్. సార్. యాడించారు జనార్దన్, పిలిపించు. ఓకే సార్. సార్, కమ్ ఇన్ సార్. అన్నట్టు ఫేర్ అండ్ ఫేస్ క్రీమ్ యాడ్ కంప్లీట్ అయిందా? కస్టమర్ ఫోన్ చేసి 2 డేస్లో కావాలని తొందర పెడుతున్నాడు. అయింది సార్. ఈ డాక్యుమెంట్స్ మీద సైన్ చేస్తే క్లయింట్కి పంపించేస్తాను. ఓకే. ఎయిర్ వైస్ టెలికాం కంపెనీ 4G యాడ్ కంప్లీట్ అయ్యి 1 వీక్ అవుతోంది, కానీ దానికి సంబంధించిన కరెన్సీ మాత్రం 2G స్పీడ్లో కూడా రావటం లేదు. ఎక్కడ ప్రాబ్లం ఉందో ఫైండ్ అవుట్ చెయ్యి సార్. అన్నట్టు నువ్వేదో చెప్పాలనుకుంటున్నా. నా వైఫ్కి 2 డేస్లో డెలివరీ ఉంది, డాక్టర్స్ బేబీ అడ్డం తిరిగే ప్రమాదం ఉందని సిజరేయన్ చేయాలంటున్నారు సార్. అందుకని 2 డేస్ లీవ్ కావాలి సార్. ఏంటి, అక్కడ బిడ్డ అడ్డం తిరుగుతా, ఇక్కడ క్లయింట్స్ యాడ్ కంప్లీట్ కాలేదని అడ్డం తిరుగుతారు? కావాలంటే 2 నెలలు శాలరీ అడ్వాన్స్గా తీసుకో, లీవ్ మాత్రం అడగొద్దు. సారీ సార్, జీతాన్ని నమ్మి జీవితాన్ని నాశనం చేసుకోలేను సార్. నాకు నా వాళ్ళు ముఖ్యం సార్, జీతం కాదు. కానీ నా కన్నవాళ్ళ కంటే కరెన్సీ ముఖ్యం. ఫ్యామిలీ కన్నా 4 ఫేమస్ కావడం ఇష్టం. రేపు నువ్వు ఆఫీస్కి వచ్చావో, నీ శాలరీ బ్యాంక్ అకౌంట్లో పడుతుంది. కాదుకూడదంటే టర్మినేషన్ లెటరు నీ ఇంటికి వస్తుంది, ఆలోచించుకో. చాలా థ్యాంక్స్ సార్. ఇన్నాళ్ళు నేను ఒక మంచి బాస్ దగ్గర వర్క్ చేస్తున్నాను అనుకున్నాను, కానీ ఓ కరెన్సీ కట్ట దగ్గర పనిచేస్తున్నాను అనుకోలేదు. మలేషియా వెళ్ళాలనుకుంటున్నారుగా, టికెట్ బుక్ చేశాను. మీరు మాతో మలేషియా వస్తే బాగుండేది. మా అన్నయ్య కుక్కగానొక కూతురు అని మ్యారేజ్ ఎంతో గ్రాండ్గా చేస్తున్నాడు. నాకు రావాలంది, ఏం చేసేది? US నుంచి క్లయింట్స్ మన యాడ్ చూడడానికి ఇక్కడికి వస్తున్నారు. డీల్ ఓకే అయితే 12 crores ప్రాజెక్ట్ మన సొంతం అవుతుంది. సర్లేండి, మీరు నా మాట ఎప్పుడు విన్నారు గనక. డ్రైవర్, అమ్మగారిని ఎయిర్పోర్ట్ తీసుకెళ్ళు, తర్వాత ఆఫీస్కి వచ్చాయి. ఈయనెప్పుడు ఇంతే, ఈయన మారు. బాయ్ డాడ్.
బాయ్ స్వీటీ. రెడీ బెగ్గర్. ఏ ముసలాడా, నా కారు తోడమని చెప్పానా? లక్షలు పెట్టుకోన కారు, రూపాయి కూడా విలువ చేయని ఆ మురుగుడితో కారు తుడుస్తావా? నీకెంత ధైర్యం? పా, ఇంకొకసారి ఏరేలు కనపడేవో తాడే తీస్తా. ఇడియట్, ఇటువంటి వాళ్ళని షూట్ చేసి పారేయాలి. వెళ్ళిపా, వెళ్ళిపోయి పక్కకి, పక్క వెళ్ళిపా. అయ్యో, యాక్సిడెంట్ అయినట్టుంది. యాక్సిడెంట్ అయిన ఆయన మిత్ర యాడ్ ఏజెన్సీ చైర్మన్ కదా. అవును, ఆయనే. ఏమై ఉంటుంది? ఏముంది, పట్టపగలే తాగి మత్తుగా డ్రైవ్ చేసింటాడు, చెట్టు కుదుకున్నాడు. వీడికి ఆ మత్తు కన్నా డబ్బు మత్తు ఎక్కువలేరా? మరే బాబు, బాబు ఎవరు బాబు? బాబు, అయ్యో బాబు, ఇక్కడ యాక్సిడెంట్ అయింది బాబు, ఎవరైనా వచ్చి కాపాడండి బాబు. ఈ బాబు మాట్లాడడం లేదు, రండి బాబు, ఎవరైనా వచ్చి కాపాడండి బాబు. బాబు బాబు, ఎవరైనా రండి బాబు, అంబులెన్స్కి ఫోన్ చేయండి బాబు. అయ్యా అయ్యా, అక్కడ యాక్సిడెంట్ అయింది అయ్యా, అబ్బాయి చావు బతుకుల్లో ఉన్నాడు, రండి బాబు, కొంచెం కాపాడండి బాబు. బాబు బాబు బాబు, నేను ఇంత ఇలా అరుస్తున్నా, ఏ ఒక్కరూ రారేంటయ్యా? అయ్యో బాబు, అక్కడ యాక్సిడెంట్ అయ్యి మనిషి కొన ఊపిరితో ఉన్నాడు బాబు, రండి బాబు, వచ్చి కాపాడండి బాబు. ఏ ముసలోడా, నీకెందుకు వెళ్ళవయ్యా? అదేంటి బాబు అలా అంటావు? సాటి మనిషి ఆపదలో ఉంటే కాపాడడం మన కనీస ధర్మం. అంతలా అరుస్తున్నావుగా, నువ్వే వెళ్ళి కాపాడు. రేపు మీ వాళ్ళెవరికైనా ఇలాంటి పరిస్థితి వస్తే చూస్తూ ఇలాగే ఊరుకుంటావా బాబు? రేపు పోలీస్ కేసు ఏదైనా అయితే స్టేషన్ చుట్టూ తిరగలాగా మనం చావాలి. మనకెందుకు వచ్చిన గొడవరా బాబు, పదరా పద. బాబు అయ్యయ్యో, అయ్యో ఆగండి ఆగండి ఆగండి, అయ్యయ్యో ఎవరు పట్టించుకోరే, అయ్యయ్యో అయ్యయ్యో, ఇప్పుడు ఏం చేయాలి, పట్టించుకోరే. సమయానికి ఒక్క రూపాయి కూడా లేదు. వద్దు బాబు, ఈ నోటు వద్దు బాబు, ఒక్క రూపాయి, ఒక్క రూపాయి ఇవ్వండి చాలు బాబు. నోటు పడితే గాని ఓటు పడిన ఈ రోజుల్లో రూపాయితో ఏం చేస్తావు పెద్దయనా? ఈ 100 రూపాయలు తీసుకో, టిఫిన్ చెయ్యి. ఆకలేసినప్పుడు గుప్పెడు పచ్చడి మెతుకులు చాలు బాబు, గంపెడు పచ్చ నోట్లు ఏం చేసుకోను. ఇప్పుడు నాకు ఒక్క రూపాయి ఇవ్వండి చాలు, ఒక్క రూపాయి ఇవ్వండి బాబు, దయచేసి ఒక్క రూపాయి ఇవ్వండి. చల్లగుండు బాబు, చల్లగుండు. హలో హలో, హాస్పిటలా అండి? ఇక్కడ బందర్ రోడ్లో యాక్సిడెంట్ అయిందండి, త్వరగా అంబులెన్స్ని పంపిస్తారుగా, రండి త్వరగా రండి, త్వరగా రండి, త్వరగా వచ్చేయండి.
డాక్టర్ డాక్టర్ బాబు బాబు నా మాటలు వినపడుతున్నాయా డాక్టర్ డాక్టర్ యాక్సిడెంట్ వ్యక్తి మీ కొడుక కాదండి మీ చుట్టమా కాదు డాక్టర్ పోనీ మీ యజమానా కాదండి కొడుకు కాదు చుట్టము కాదు యజమాని కాదు మరి ఎవరయ్యా సాటి మనిషి డాక్టర్ ఆపదలో ఉన్న సాటి మనిషిని ఆదుకోవడానికి బంధాలు బంధుత్వాలు అవసరమంటారా డాక్టర్ ఒక కాకి నేల రాలితే కావు కావుమంటూ 100 కాకులు చేరతాయి ఒక కోతి చచ్చిపోతే 100 కోతులు చేరి సానుభూతిని తెలుపుతాయి అలాంటిది జీవకోటిలో ఉత్తముడనిపించుకున్న మనిషి సాటి మనిషి ఆపదలో ఉంటే ఆదుకోవడం తప్పంటారా డాక్టర్ నర్స్ లోపలికి తీసుకురండి నాన్న లక్ష్మి వాళ్ళ అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ యుఎస్ నుంచి ఇక్కడికి వస్తున్నారు అసలే ఇల్లు ఇరుగ్గా ఉంది ఈ మధ్య మీ దగ్గర వాసన వస్తుందని పిల్లలు కూడా మీ దగ్గరకు రావడం మానేశారు అది కూడా వాళ్ళు నీట్గా ఉంటారు మీరిక్కడుంటే వాళ్ళు గిల్టీగా ఫీల్ అవుతారు మీరు ఈ 15 రోజులు మన ఊళ్ళో ఉన్న ఇంట్లో ఉంటే ఆహా వాళ్ళు వెళ్ళిపోగానే మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చేస్తాను అర్థం చేసుకోండి నాన్న కాస్త అర్థం చేసుకోండి నానా బండి రెడీగా ఉంది బయలుదేరదామా నానా వెళదాం రా నానా రా నానా వెళదాం రా రానా బాబు మా అబ్బాయి సత్యమూర్తి సత్యమూర్తి గారా ఇల్లమ్మేసి యుఎస్ వెళ్ళిపోయారండి ఇల్లమ్మేసి వెళ్ళిపోయాడా అంటే నన్ను వదిలేసిపోయాడా వాడు నన్ను వదిలేశాడా వాడు నన్ను వదిలేశాడా ఇప్పుడు ఆయనకి ఎలా ఉంది డాక్టర్ ఒక అరగంటలో ఆయనకు స్పృహ వస్తుంది మీరు వెళ్ళి చూడొచ్చు సంతోషం డాక్టర్ ఏమైంది నాకు ఎక్కడున్నాను బాబు ఎలా ఉంది బాబు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అది మీకు యాక్సిడెంట్ అయితేను అయితే నువ్వు నన్ను హాస్పిటల్లో జాయిన్ చేసావా రూపాయికి 2 రూపాయలు చేయి చాచేవాడివి చస్తే నీ పాడేమడయానికి 4 లేని దురదృష్టవంతుడివి నువ్వు నన్ను రక్షించావా అందుకు అడుక్కోవాలనిపిస్తే ఏ బస్టాండ్ దగ్గర గుడిమెట దగ్గర అంతేగాని ఇలా హాస్పిటల్కి వచ్చి విసిగించకు బాబు చెయ్ ఏంటి అలా చూస్తున్నావు బయటికి వెళ్ళిపో బయటికి వెళ్ళిపో బ్లడీ బెగ్గర్స్ ఇటువంటి వాళ్ళను షూట్ చేసి పారేయాలి అప్పుడు కానీ ఇండియాకి పట్టిన దరిద్రం వదిలిపోదు అయినా అడుక్కునే వానికి హాస్పిటల్ ఏం పని డాక్టర్ డాక్టర్ ఏమైంది పెద్ద ఆయన ఎందుకలా అరుస్తున్నారు యాక్సిడెంట్ అయినప్పుడు ఇది ఆయన జేబులో నుంచి కింద పడింది ఈ పెన్ డ్రైవ్ ఆయనకి ఇచ్చేయండి ఆ
ఏవండి సార్, ఎందుకలా అరుస్తున్నారు? ఈ హాస్పిటల్కి ఎలా వచ్చాను? ఈ కట్లేంటి? అయినా అలాంటి బెగ్గర్స్ని ఈ హాస్పిటల్లోకి ఎలా రనిచ్చారు? ఎవరు ఆ పెద్ద? ఆయన బెగ్గర కాదు సార్, మీ ప్రాణాలు కాపాడిన మహానుభావుడు. అదేంటి, నాకేం అర్థం కావటం లేదు. ఏంటి మీరు మాట్లాడేది డాక్టర్? సమయానికి ఆయన మిమ్మల్ని ఇక్కడ తీసుకురాబట్టే మీరు పేషెంట్గా ఉన్నారు, లేదంటే డెడ్ బాడీ అయి ఉండేవారు. మీకు యాక్సిడెంట్ జరిగినప్పుడు మీరు పోతే బాగుండు అని మీ వాళ్ళందరూ అనుకుంటూ ఉంటే ఆ పెద్ద ఆయన కాదు కాదు, ఆ బ్లడీ బెగ్గర్, ఆయనే మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాడు. ఇప్పుడు కూడా ఆయన మీ నుండి ఏదో ఆశించి మీ దగ్గరికి రాలేదు. మీకు సంబంధించిన ఈ పెన్ డ్రైవ్ను మీకు ఇవ్వడానికి వచ్చాడు. ఆయన చస్తే పాడి మోయడానికి నలుగురు లేని దురదృష్టవంతుడు అన్నారే, మరి మీరు బతుకుండగానే ఏ ఒక్కరూ మిమ్మల్ని కాపాడడానికి రాలేదు? మరి మీరెంతటి అదృష్టవంతులో ఆలోచించుకోండి. ఈరోజు మీరు ఆయన పెట్టిన ప్రాణభిక్ష వల్లే బ్రతుకున్నారు. అంటే బెగ్గర్ మీరా, ఆ పెద్ద ఆయన? మానవత్వం అనేది మనిషి వ్యక్తిత్వం పైన ఆధారపడి ఉంటుంది. మీరు ప్రేమించే డబ్బు మీద కాదు. ఆ విషయం మీలాంటి అహంకారులు తెలుసుకున్న రోజు ఈ రాష్ట్రం, కాదు కాదు, ఈ దేశాన్ని పట్టిన దరిద్రం వదిలిపోతుంది. ఆయన ఎక్కడ? ఆయన చూడాలి. లేదు, మీరు బాగా వీక్గా ఉన్నారు. ఈ సిచ్యువేషన్లో మీరు బయటకు వెళ్ళడం కుదరదు. లేదు డాక్టర్, ఆ మహానుభావుని చూడాలి. ప్లీజ్ సార్, ప్లీజ్, మీరు వెళ్ళడానికి వీల్లేదు. వెళ్ళి బాగా వీక్గా ఉన్నారు. నాకు పునర్జన్మ ప్రసాదించిన దేవుడు డాక్టర్, ఇప్పుడు ఆయన చూడకపోతే నా జన్మకు అర్థం లేదు డాక్టర్. ప్లీజ్ పోనీయండి. నో సార్, ప్లీజ్ పోనీయండి. నన్ను క్షమించండి, నేను చాలా పెద్ద తప్పు చేశాను. డబ్బుందన్న అహంకారంతో మిమ్మల్ని అనరాని మాట్లాడినాను. సూటిపోటీ బాటలతో మిమ్మల్ని చాలా బాధ పెట్టాను. సంపాదనలో పడి నలుగురిలో గొప్పవాడయ్యాను అనుకున్నాను, గాని ఇలా డబ్బుకు బానిసై బంధాలకు దూరం అవుతాను అనుకోలేదు. మీరు క్షమిస్తే తప్ప నా ఈ పాపాలకు ప్రాయశ్చిత్తం ఉండదు. డబ్బు నన్ను ఒక స్థాయిలో నిలబెట్టిందని పురిసిపోయాను. కానీ మనిషిని మనిషిలా గుర్తించని నీచ స్థాయిలో దిగదారుస్తుందని నా ప్రాణాల మీదకి వచ్చేంత వరకు నాకు అర్థం కాలేదు. పెద్దయినా, ఈ ఫోటో మీ దగ్గరికి ఎలా వచ్చింది? ఇది మా చిన్నప్పుడు మా మాస్టర్తో దిగిన గ్రూప్ ఫోటో ఇది. అంటే మీరు నా పరమేశ్వర మాస్టరా? గురువే, గురువే, దైవము, దైవము, తల్లిదండ్రులను, తల్లిదండ్రులను పూజించవలెను. అరే ముద్దబ్బాయ్, నిన్నే లే, నేను చెప్పిన పాఠానికి అర్థం తెలుసా? తెలీదు మాస్టరు. అంటే మనకు ఉపకారం చేసిన వాడికి తిరిగి ఉపకారం చేయడం గొప్ప సంగతి కాదు, మనకి అపకారం చేసిన వాడికి కూడా ఉపకారం చేయడమే మానవత్వం. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోండి. నా పరమేశ్వర మాస్టరా? మాస్టరు, మాస్టరు, మాస్టర్, నేను మీ ముద్దబ్బాయి మోహన్. మాస్టరు మోహన్, మాస్టరు మీ ముద్దబ్బాయి మోహన్ మాస్టరు. బాబు అవును మాస్టర్. అయ్యో, నేను చాలా తప్పు చేశాను. నేనెంత మూర్ఖుణ్ణి. మిమ్మల్ని చూడగానే నమస్కరించవలసిన ఈ చేతులతో అప్పుడు చీకొట్టాను, అనరాని మాటలు అన్నాను మాస్టర్. డబ్బు వైకవలో మరత విలువలు మర్చిపోయి మీతో అమానుషంగా ప్రవర్తించాను మాస్టర్. కొట్టండి మాస్టర్, నన్ను కొట్టండి మాస్టరు. నా ఈ తప్పులకి ప్రాయశ్చిత్తం లేదు మాస్టర్. కొట్టండి మాస్టర్, కొట్టండి, కొట్టండి. పిచ్చివాడ, కొట్టండి మాస్టర్, కొట్టండి.
మీరు కొడితే తప్ప నా పాపాలకు ప్రాయశ్చిత్తం లేదు మాస్టర్. మోహన్, ఆయుష్మాన్ ఆయుష్మాన్ మాస్టర్, 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 ఏమైంది మాస్టర్, 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 మాస్టర్! నేను చాలా పెద్ద తప్పు చేశాను. నా ఈ తప్పులకి ప్రాయశ్చిత్తం లేదు. బతుకున్నప్పుడు మీరు చెప్పిన పాఠాలు ఎలాగూ నేర్చుకోలేదు. చివరకు చనిపోయేటప్పుడు కూడా నాకు పాఠాలు నేర్పించారా మాస్టర్? గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్ దేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. మనిషిని డబ్బుతో కాక మనిషిలా ప్రేమించే ప్రతి ఒక్కరికి ఈ లఘు చిత్రం అంకితం.